అవినీతి కేసుల్లో ఎవరైనా అధికారులు పట్టుబడితే వాళ్ళ మీద 100 రోజుల్లో చర్యలు తీసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒక ఆర్డర్ పాస్ చేసింది. మంచి విషయమే, సంతోషకరమైన విషయమే. ఎందుకంటే అవినీతి చేసిన వాళ్ళను అలానే డిలే చేసుకుంటూ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అని, పోలీస్ ఎంక్వైరీ అని అవి ఎంక్వైరీలు సాగుతూనే ఉంటాయి. ఎంతగానో సాగుతాయంటే అఫీషియల్ లెక్కల ప్రకారమే 1990 నుండి 2020 వరకు, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ రీజన్కి సంబంధించి అవినీతి అధికారుల మీద ఉలుకు పలుకు లేకుండా ఉన్నటువంటి ఏసీబీ కేసులే దగ్గర 1700 ఏసీబీ కేసులు ఉన్నాయి. ఉలుకులేవు పలుకులేవు, 30 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళు ఎందరు సర్వీస్లో ఉంటారో, ఎందరు పోయింటారో, ఎందరు రిటైర్ అని ఇవన్నీ కనుక మనం ఊహించగలుగుతాం. సో ఇన్ని ఇవన్నీ పెండింగ్లో ఉన్న పరిస్థితుల మధ్య ఇప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఒక జీవోలో ఏంటి అంటే, ఎవరైనా కనుక అవినీతి ఉద్యోగులు కనుక పట్టుపడితే వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకునే 100 రోజుల్లోనే పూర్తి చేయాలి. శాఖాపరమైన చర్యలు తీసుకోవడం, అవినీతి కేసులో ఒక్క రోజులో కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. సంబంధిత శాఖకు, అంటే వాళ్ళు ఏ శాఖలో పనిచేస్తున్నారో వాళ్ళకి 24 గంటల్లో సమాచారం ఇవ్వాలి. ఏపీ విజిలెన్స్ కమిషన్కి 21 రోజుల్లోనే ఏసీబీ నివేదిక అనేది ఇవ్వాలి. 21 రోజుల్లో ఆ తర్వాత శాఖాపరమైన చర్యలకు, న్యాయపరమైన విచారణకు 45 రోజుల్లోనే చర్యలు చేపట్టాలి. ఓవరాల్గా 3 నెలల్లో ఆ ఉద్యోగిపై సంబంధిత ప్రభుత్వ శాఖకు తుది నివేదిక అందించాలి. తుది నివేదిక అందిన 10 రోజుల్లోనే ఆ ఉద్యోగిపై ఎటువంటి చర్యలు తేల్చుకునేది స్పష్టంగా మెన్షన్ చేసి చర్యలు అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది. బాగుంది, చాలా చాలా మంచి జీవో, అప్రిసియేట్ చేయాల్సిందే. అవినీతి అధికారులను ఉపేక్షించే చర్యలకు దేనికి కూడా మద్దతు ఇవ్వకూడదు. మంచిగా ఉంది జీవో అంతవరకు. అయితే ఎక్కడి నుంచి మొదలెడతారు? జీవో బాగుంది కానీ ఎక్కడి నుంచి మొదలెడతారు? మొన్నటికి మొన్న విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి సంబంధించి ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయో మనం చూసాం. మొదట ఏసీబీ సర్చ్ చేసింది, వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు, అవినీతి చిట్టా ఇచ్చారు. విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది, వాళ్ళు అవినీతి చిట్టా ఇచ్చారు. రెండు నివేదికల్లోనూ కీలకంగా వినిపించిన పేరు ఈవో అప్పుడు పనిచేసినటువంటి సురేష్ బాబు. ఆయనకు అర్హత లేకున్నా కూడా ఇక్కడికి వచ్చి ఈవోగా వేశారు అన్న దగ్గర నుంచి కూడా ఆరోపణలే ఉన్నాయి. బాగుంది. ఈ ఆరోపణల మీద చర్యలు తీసుకునే క్రమంలో 15 మంది కింది స్థాయి ఉద్యోగుల మీద ప్రభుత్వం అనేది చర్యలకు ఉపక్రమించింది. అప్రిసియేట్ చేసాం అప్పుడు కూడా, మనం అప్రిసియేట్ చేసుకుంటూనే మాట్లాడాను, రైట్. ఆ తర్వాత ఈవో మీదనే పూర్తి ఆరోపణలు వచ్చాయి. మరి ఈవోను కూడా సస్పెండ్ చేస్తారేమో, ఆయన పరం మీద కానీ శాఖపరమైన చర్యలకు ఉపక్రమిస్తారని చెప్పి చూస్తూ ఉంటే అక్కడున్న ఈవోని ఏం చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు రాజమండ్రికి. ప్రొద్దున ట్రాన్స్ఫర్ చేశారు, మళ్ళీ మరి ఆ విమర్శలు వచ్చాయి. ఆయన ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఆయన అక్కడి నుంచి కానీ లేకుండా వెనక్కి పిలిచి ఎక్కడికి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రస్తుతానికైతే అక్కడ ఆపిపెట్టారు. మరి చర్యలు ఆయన నుంచి తీసుకోండి. కింది స్థాయి ఉద్యోగస్తులు 15 మంది అవినీతి ఆరోపణలు చేశారని వాళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళు వాళ్ళైతే బట్టి అవినీతి వాళ్ళ వల్లే కాదు కదా చేయడం. ఈవో స్థాయిలో వ్యక్తే చేశాడని చెప్పి స్పష్టంగా కనిపిస్తున్నాడు. మరి ఆయన మీద చర్యలకు ఉపక్రమించకుండా బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా సరిపోతుందా? ఆయన అవినీతి అంతా నీతిమంతం అయిపోతుందా? మీరు తీసుకున్న జీవో చేతల్లో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మొదట మరి ఇక్కడ నుంచి మొదలెట్టండి. ఇక్కడ నుంచి మొదలెట్టి అందరికీ కూడా క్షేత్రస్థాయిలో చేతుల్లో చూపించండి ఈ జీవోని ఎగ్జిక్యూట్ చేసి ఇదంతా కనుక శిక్షించడం. అలా లేకుండా దిగువ స్థాయి ఉద్యోగస్తులనేమో సస్పెండ్ చేసి వాళ్ళకు ఒక న్యాయం, ఈవో స్థాయి ఉద్యోగస్తులకు ఇంకొక న్యాయం అనుకుంటే ఇటువంటివి, మీరు కింది స్థాయి వాళ్ళ మీద ఇటువంటి చట్టాలు ఏమైనా ప్రయోగించి చర్యలు తీసుకున్నా కూడా మీ విశ్వసనీయత, మీరు తీసుకునే చర్యలకు అప్రిషియేషన్స్ కథ కాసేపు పక్కన పెడితే ప్రశ్నలే చాలా ఎక్కువగా వస్తాయి. మీరే ఇటువంటి అవినీతి అధికారులను మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కాపాడుతున్నారన్న విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి దుర్గగుడికి సంబంధించి అప్పుడు పనిచేసిన ఈవో విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఆ ఏసీబీ అయిన విజిలెన్స్ నివేదికల ఆధారంగా మీరు ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు, ఈ 100 రోజుల్లోనే శిక్షించే ఈ చట్టం, ఈ మీరు పాస్ చేసిన ఆర్డర్స్ అనేటివి ఆయన మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారో లేదో, ఆయన దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నారో లేదో కొంచెం కనుక సెలవిస్తే, అండ్ ఆయన నుంచి కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఇటువంటి రిలీజ్ చేసినటువంటి ఆర్డర్స్కి మరింత విలువ వస్తుంది సార్లు.